नमस्कार रामचंद्र आफीस से नमेट लेवेमो पदवेल के चैनक सर क्लैंट इतना सर नमस्ते पेरम्मा रामचंद्र सर डबुल सार दर डबुल कटे सर రామచంద్ర డబ్బులు శాశ్వతం కాదు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ అనుభవం అనేది చైనాకు పోవాలంటే ఎంత అదృష్టం ఉండాలా ఏం భయపడద్దు అనుమానం పడద్దు అని చెప్పండి మీ సార్కి మా సార్ నమ్మలేదు కానీ అందుకే పిలుచుకొని వచ్చింది అదే సార్ డబ్బులు ఇండి సార్ చెంబులు టీ తెస్తానారు మాదంతా నేచురల్ గా ఉంటుంది సార్ నేచురల్ గానా అంత నేచురల్ గా ఉన్నారు సార్ ఏమ నాకే నమ్మేటట్లేదు రామచంద్ర ఏ సార్ ఇయండి సార్ పదవి ఏమ రామచంద్ర నిన్ను నమ్మిస్తానను ఇదిగోండి పదివేలు నువ్వే ఈ స్వామి సరేలే సార్ సార్ మీరు ఏమి అనుమానించద్దండి 100% చైనాకే 100% సార్ చైనాకే మా సార్ కి ఎప్పుడు అనుమానమే సన్నబ్బుని ఉంటే ఏదో ఒకటి నన్ను అడుగుతాంటాడు 10000 చేరక ఎట్లా పోతారు రామచంద్ర అనుమానం కాక సార్ ఇప్పుడు పంపిస్తారంట కదా సార్ చూడండి సార్ ఇవి డబ్బులు రామచంద్ర 10000 అవి డబ్బులు శాశ్వతం కాదు చూడు రామచంద్ర ఈ డబ్బులు ఇంతకు ముందు ఆయన దగ్గర ఉండే 2 నిమిషాల ముందు నీకు వచ్చా 3 నిమిషం నా దగ్గరికి వచ్చా డబ్బు శాశ్వతం కాదు కానీ అనుభవం అనేది చైనాకి గ్యారెంటీ పాస్పోర్ట్ వీసా అంతా ఎట్లండి ఎప్పుడు మొదలు పెడతారు పనంతా ఇది పాస్పోర్టా వీసానా అవని ఏమీ అవసరం లేదు సార్ పాస్పోర్ట్ వీసా లేదా ఊరికే ఉండండి సార్ చైనా పంపించేదట్ల లేరు సార్ మీరు ఎప్పుడు పాస్పోర్ట్ వీసా అంటున్నారు ఏదో నాకేం అనుమానంగా ఉంది రామచంద్ర ఏడ లేదండి సార్ సరేనా డబ్బులు వచ్చినాయి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయి ఓకే పెన్నిండి సార్ రామచంద్ర దీంట్లో సంతకం పెట్టట్లా ఇంతమందిని చైనాకి పంపించినారా మీరు ఏం నమ్మేటట్లేదు రామచంద్ర ఇంతమంది చైనా పోయింటారా మార్నింగ్ నుంచి ముగ్గురు పంపిస్తారా ఏమో రామచంద్ర నీ జవాబుదారి మీద సంతకం పెట్టుకుంది నాకేం సంబంధం లేదు రామచంద్ర డబ్బులు కడితే దేవుని ముక్కి పైగా గోవిందా గోవిందనేమో లేదు సార్ దేవుడు గానే ముక్కుమన్నారు ముక్కుంటాను అంతే దేవుడు కదా సరే సర్లే కానీ ఏమో నాకు నా చేత కావట్లేదు సార్ రామచంద్ర 10000 చైనాకి ఎట్లా పంపిస్తారంటే నాకు పంపించినట్టు చూడు ఇప్పుడు శివ ఇల్లు బయట ఫస్ట్ బయట పంపించేసి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తే ఏమో చూడు రామచంద్ర 10000 పోగొడుతున్నావు అసలు ఏ బాబు నువ్వెవరా 20000 కి లండన్ పంపిస్తా అన్నారు అందుకే వచ్చినా
20,000 లండన్ ఆ ఎట్లా పంపిస్తారంట ఇదే కంపెనీ నువ్వు చెప్తే నువ్వు ఏంటి వాళ్ళు ఏందో లండన్ అంటున్నారు వాళ్ళు అంతే.